हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुंदुगा मन चैनल ने एवरैना फर्स्ट टाइम चूसिनट्लयिते गनुक वीडियोस नी लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। पक्कने उन्न बेल आइकन मीद क्लिक चेसी ऑल अनी बटन क्लिक चेस्ते मा नोटिफिकेशन्स अन्नी मीकु वस्तायि। ఈ రోజు వీడియో వర్మీ కంపోస్ట్ గురించి। మనలో చాలా మందికి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం, అందుకనే ఇంటి ముందు ఉన్న స్థలంలో కానీ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు। ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫెర్టిలైజర్గా వర్మీ కంపోస్ట్ యూజ్ అవుతుంది। ఈ వర్మీ కంపోస్ట్ మూలంగా చాలా చాలా లాభాలు ఉంటాయి। ముఖ్యంగా ఇది భూమిని బాగా సారవంతం చేస్తుంది। ఇది మొక్కలకు ఇవ్వడం వల్ల భూమి యొక్క సారవంతం పెరగడమే కాకుండా అధిక దిగుబడిని వచ్చేలాగా చేస్తుంది। ఈ వర్మీ కంపోస్ట్ లో ఎలాంటి కెమికల్స్ ని కలపకుండా మనం మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుంది। ఈ వర్మీ కంపోస్ట్ ని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు। ఇప్పుడు మనం తయారైన వర్మీ కంపోస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము। చూసారు కదా వర్మీ కంపోస్ట్ తయారైంది ఎలా ఉందో। దీన్ని వీళ్ళు ఎప్పటికప్పుడు 25 కేజీల మూట కింద కట్టి మనకి అందిస్తూ ఉంటారు। వీళ్ళ డీటెయల్స్ కావాలి అంటే గనక ముందుగా వీళ్ళ నంబర్ అనేది మీకు పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి। వీళ్ళు ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కోసం ముందుగా పచ్చి పేడను తెచ్చి బాగా ఆరబెట్టి బెడ్లో వానపాములు పేడ వేస్తారు। అప్పుడు వానపాములు పేడని తిని వాటి యొక్క వ్యర్థాన్ని వదులుతుంది, అప్పుడు వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది। ఈ వర్మీ కంపోస్ట్ తయారవడానికి కనీసం 2 నెలలు సమయం పడుతుంది। వీళ్ళు ఈ బెడ్ల మీద గోను సంచులు కప్పి 2 రోజులకు ఒకసారి నీళ్లు జల్లుతూ ఉంటారు। చూసారు కదా వానపాము ఎంత పెద్దగా ఉందో। ఈ వానపాముల ఎరువుల్లో న్యూట్రియంట్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి, అవి ఏంటో తెలుసుకుందామా। నైట్రోజన్ 1.6% ఉంటుంది, ప్రాస్పరస్ 1.02%, పొటాషియం 0.73% ఉంటుంది, కాల్షియం 7.61%, మెగ్నీషియం 0.568% ఉంటుంది, సోడియం 0.158% ఉంటుంది, జింక్ 0.110% ఉంటుంది, కాపర్ 0.0048% ఉంటుంది, ఐరన్ 1.3313% ఉంటుంది, మ్యాంగనీస్ 0.2038% ఉంటుంది। ఇన్ని న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ వర్మీ కంపోస్ట్ని ఏ మొక్కకైనా మనం వాడవచ్చు। ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ మొక్కలకు కానీ, ప్యాడీ, ఆల్ క్రాప్స్, ఎటువంటి పంటకైనా మనం ఈ వర్మీ కంపోస్ట్ని ఉపయోగించుకోవచ్చు। ఈ వర్మీ కంపోస్ట్ మూలంగా పండిన పంటలు కనీసం 1 వారం వరకు ఫ్రెష్గా ఉంటాయి। మీకు ఈ వర్మీ కంపోస్ట్ కావాలి అన్నట్లయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అండ్ మరియు అడ్రస్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి। అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, ఆరోగ్యంగా జీవించండి। మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।